ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ధ్వజమెత్తారు. పొదలకూరు పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదేళ్ల నుండి పుస్తకాలను పంపిణీ చేయలేదని విమర్శించారు. లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత పంపిణీ చేయడం జరిగిందన్నారు. వైసీపీ పాలనలో ఘోరమైన వైఫల్యాలు చవిచూశామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, బక్కయ్య నాయుడు, జనసేన సర్వేపల్లి నియోజకవర్గ అధ్యక్షులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, మండల మహిళా అధ్యక్షురాలు ఆతాళ్ల సుగుణమ్మ, మైనారిటీ నాయకులు జమీర్ బాషా, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఆయన అదేమంటే నేను నాడు చూడమంటాడు, నేడు చూడమంటాడు. నాడు లేదు, నేడు లేదు, ఘోరమైన వైఫల్యాలు. ఇప్పుడు నేను అక్కడికి పోతున్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్ దారుణంగా ఉంది. వేరే ఎంపీడి హౌస్ అన్నా చూడమని చెప్పాను. ఇటువంటి ఎన్నో సమీక్షలు పెట్టి ఏడిస్తే కదా మంత్రులైనా ముఖ్యమంత్రి అయినా శాఖల వారీగా సమీక్ష పెట్టి ఏడ్చారా? సెక్రటేరియట్కి ఎప్పుడైనా పోయినారా? ఏ శాఖ గురించి ఏ మంత్రికి ఏమైనా తెలుసా? దాంట్లో ఏ కమిషన్లు వస్తాయి? చెట్లు ఊటీ చేయాలా తప్ప మంచి పనికి శ్రీకారం చుట్టారా? సిస్టమ్స్ కొలాప్స్ అయినాయి, అన్ఫార్చునేట్. ఇప్పుడు కూడా మళ్ళీ మమ్మల్ని తిరుగుతున్నాడు ఆ నుంచి ఏడుదాకా. కొంచెం కాదు, కొంచెం సిగ్గు శర్మగా ఉండాలి. మీరేం చేశారు రాష్ట్రాన్ని? ఏమైపోయింది రాష్ట్రాన్ని చూసుకోవాలి కదా. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలు విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మిపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.